ఓం గం గణపతియే నమః. మహాగణపతి పురాణము 39వ రోజు పారాయణం. ఈరోజు 14వ అధ్యాయము. సోమకాంత మహారాజు వృత్తాంతము. అప్పటి వరకు మహాగణపతి దివ్య లీలా విశేషాలను ఎన్నింటినో సూత మహర్షి చెప్పగా విని ఆనందించిన సౌనకాదులు మహాభాగా పరబ్రహ్మ రూపుడైన మహాగణపతి గురించి మాకు తెలియని ఎన్నో విభూతులను మీ శ్రావ్య కంఠస్వరంతో వినిపించి మమ్మల్ని ఆనందింపచేసినందులకు మా కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పిస్తున్నాం. అయితే మాదొక చిన్న సందేహం అన్నారు. సూతుడు మందహాసం చేస్తూ, లీలా నాటక సూత్రధారి అయిన మహాగణపతి వృత్తాంతము వింటున్నా చదువుతున్నా ఏవో సందేహాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆయన విఘ్నరాజు కదా, మీ సందేహం ఏమిటో అడగండి అన్నాడు. అదే మీరిప్పుడు అన్నారే రాజు అని, ఆ రాజు విషయం మీరు ఈ కథా ప్రారంభంలో చెప్పిన ఆ సోమకాంత మహారాజు ఎవరు, ఆయన చరిత్ర ఏమిటి, ఆయనని గణేశుడు ఏ విధంగా అనుగ్రహించాడు, ఆ విశేషాలు వివరించమని ప్రార్థిస్తున్నాం అన్నారు సౌనకాదులు వినయంగా. సూత మహర్షి తలపంకించి, నిజమే, గణేశ పురాణాన్ని తొలుత చతుర్ముఖుడు మా గురుదేవులు వ్యాస మహర్షికి ఉపదేశించారు. ఆయన ఆ పురాణాన్ని రచిస్తూ ఉండగా గణపతి పూర్వోత్తరాల గురించి సందేహం వచ్చింది. విధాత ఉపదేశాన్ని అనుసరించి తపస్సు చేసి మహాగణపతి దర్శనం అనుగ్రహం పొంది గణపతి యథార్థ సత్యస్వరూపాన్ని తెలుసుకున్నారు. పురాణం పూర్తి చేశారు. కానీ ఏ కారణం చేతను కానీ పరబ్రహ్మ అయిన మహాగణపతి దృశ్యాత్మకంగా వివరించిన విశేషాలను విడిచి తక్కిన కథని యావత్తు భృగు మహర్షికి ఉపదేశించారు. అప్పుడే వ్యాసుల వారి శిష్యులమైన మాకు ఈ గణపతి పురాణం వినే భాగ్యం కలిగింది. ఆ తర్వాత భృగు మహర్షి సోమకాంత మహారాజుకి ఈ పురాణాన్ని బోధించారు. ఆ సోమకాంతుని చరిత్ర వివరిస్తాను. శ్రద్ధాలువలై ఆలకించండి అని పలికి ఆ ఘాతని చెప్పసాగాడు సూతుడు. పూర్వం సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే రాజ్యాన్ని సోమకాంతుడనే మహారాజు పరిపాలించేవాడు. ఎంతో పరాక్రమవంతుడై జనరంజకంగానూ ధర్మబద్ధకంగానూ ప్రజలను కన్న బిడ్డల వలె ఆ రాజు పాలించేవాడు. ఈ రాజుగారి కొలువులో నీతి కోవిదులు, సకల శాస్త్ర పారంగతులు, ప్రభుభక్తి పరాయణులు అయిన ఐదుగురు మంత్రులు ఉండేవారు. వారు రూపవంతుడు, విద్యాధీశుడు, క్షేమంకరుడు, జ్ఞానగమ్యుడు, సుబలుడు అన్న పేర్లతో పిలువబడేవారు. ఆ రాజు భార్య సుధర్మ, ఆమె మహాపతివ్రత, సర్వ అలంకారములతోనూ శోభిల్లుతూ మంగళస్వరూపిణిగా ఉండేది. ఆ పుణ్య దంపతులకు అమిత బల పరాక్రముడు, గుణవంతుడు, బుద్ధిశాలి అయిన హేమకంఠుడు అనే కుమారుడు ఉండేవాడు. ఇలా సకల సిరి సంపదలతో కీర్తి ప్రతిష్ఠలతో ప్రకాశించే సోమకాంత మహారాజు లోక కళ్యాణార్థం ఎన్నో యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ దాతయ్యై తన రాజ్యాన్ని నిష్కటంకంగా పరిపాలించేవాడు. సోమకాంత మహారాజు పూర్వజన్మ కర్మ పరిపాకం వల్ల అతి దారుణమైన కుష్ఠవ్యాధి సంక్రమించింది. శరీరమంతా రసి ఓడుతూ దుర్గంధభూయిష్టమై అతనికే దుర్భరంగా తోచసాగింది. ఆ రాజు మంత్రులను పిలిచి వారితో, నా శరీర ఆరోగ్యం నానాటికి క్షీణిస్తున్నది. ఇది నా పూర్వజన్మలోని దుష్కర్మ ఫలితం కావోలు. దుర్గంధభూయిష్టమైన ఈ శరీరంతో ఇంకా ఇలాగే నేను రాజ్య పాలనను చేయదలుచుకోలేదు. నా కుమారుడైన హేమకంఠుని రాజ్యాభిషిక్తునిగా చేసి మీరు అతనికి అండదండలుగా నిలిచి పరిపాలన కొనసాగించండి. నేను అరణ్యములకు వెళ్ళి జీవిత పరమార్థాన్ని సాధించడానికి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాను అని చెప్పాడు. మహారాజా, మీ అనుగ్రహానికి పాత్రులమై ఎన్నో భోగభాగ్యాలను వైభవాలను అనుభవించాము. ఇప్పుడు కృతజ్ఞుల్లా మేము మా పదవులకు అంటిపెట్టుకోవాలనుకోవటం లేదు. మీ అభీష్టం మేరకే హేమకంఠునికి రాజ్యాభిషేకం గావించి మీతో అరణ్యాలకు వస్తాము, అనుమతించండి అంటూ మంత్రులు వేడుకున్నారు. అప్పుడు రాణి సుధర్మ మంత్రులను వారిస్తూ, మంత్రి పొంగువులారా, నేను పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి నా భర్తతో అడవికి వెళతాను. మీరు నా కుమారునికి సహాయకులుగా ఉండి పరిపాలన సాగించండి అని చెప్పింది. అప్పుడు, తండ్రి, మీ సేవ కన్నా నేను కోరుకునేది ఏమీ లేదు. ఈ రాజ్యము, ధనము వీటి వల్ల నాకేమి ప్రయోజనం లేదు. మిమ్మల్నే అనుసరించి వచ్చి మీ సేవలో తరిస్తాను అన్నాడు కుమారుడు హేమకంఠుడు.
అంతట సోమకాంతుడు తన కుమారునితో, నాయన, కుమారుడైన వాడికి పితృవాక్య పరిపాలన చేయడం ప్రధాన కర్తవ్యం. కనుక నీవు మంత్రివర్యుల సాయంతో రాజ్యపాలన కొనసాగించు. నేను భార్యాసహితుడనై అరణ్యాలకు వెళ్ళ నిశ్చయించాను అని పలికి తన అర్ధాంగితో సహా వానప్రస్థమ ఆశ్రమాన్ని స్వీకరించి అరణ్యాలకు పయనమయ్యాడు. ఎవరు? సోమకాంతుడు. సుబల జ్ఞానగమ్యములనే మంత్రులిద్దరూ తనకు ముందు నడవగా భార్య సుధర్మ తనను నీడయే అనుసరించగా రాజు ఘోర అరణ్యంలో ప్రవేశించాడు. వారందరూ వానప్రస్థ ధర్మ నియమాలను పాటిస్తూ సుఖదుఖాలను సమదృష్టితో చూసే యోగుల వలె దీక్షగా తమ ప్రయాణం కొనసాగించారు. ఇలా చాలా అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళి ఒక సుందరమైన ప్రదేశంలో తామర పుష్పాలతో నిండిన సరోవరాన్ని చూశారు. చల్లని సుగంధ వాయువుల ఆ సరస్సు మీద నుంచి వీచి ఆ ప్రశాంత పరిసరాలు మనస్సుకు ఒక అనిర్వచనీయమైన ప్రశాంతతను కలిగిస్తూ ఉన్నాయి. ఆ సరస్సులో ఉండే తమ స్నానపానాలకు అనుష్ఠానాలకు అవసరమైన నీటిని అక్కడి మునులు తమ పూజలకై పల పుష్పాలను కూడా తీసుకువెళుతూ ఉండేవారు. రకరకాల పక్షుల కిలకిలా రావాలతో అది స్వర్గంలోని నందనోద్యానము అనిపించేలా ఉన్నది. ప్రయాణపు బడలికతో రాజుకు అక్కడి ఇసుక తిన్న పైననే మంచి నిద్ర పట్టింది. భార్య సుధర్మ భర్త యొక్క అలసట తీరేలా పాదములను వత్తసాగింది. మంత్రులిద్దరూ కందమూలాలు సేకరించడానికి వెళ్ళారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక ఋషికుమారుడిని సుధర్మ చూసింది. ఓ ఋషికుమార, నీవెవరవు? ఎక్కడ నుంచి వస్తున్నావు? నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగింది సుధర్మ. అమ్మా, నేను భృగుపుత్రుడను. నా తల్లి పులోమ. నా పేరు చ్యవనుడు. అమ్మా, నీవెవరు? ఘోరమైన అరణ్యంలోకి ఎక్కడి నుంచి వచ్చారు? ఇతడెవరు? ఏ పాప కర్మ చేత ఇతని శరీరం ఇలా దుర్గంధభూయిష్టమైంది? ఇటువంటి రోగిష్టివాడిని ఎలా వరించావు అంటూ ప్రశ్నించాడు. అప్పుడు సుధర్మ, చ్యవన, సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే పట్టణానికి రాజైన ఇతడు నా భర్త సోమకాంతుడు. పురాకృత కర్మవశాన ఇతడికి భరింపరానంతటి ఈ దుర అవస్థ సంప్రాప్తమైంది. అందువల్ల రాజ్యభారాన్ని కుమారుడైన హేమకంఠుడి భుజస్కందాలపై ఉంచి ఇద్దరు మంత్రులతో ఈ ఘోర అరణ్యంలోకి వచ్చాం. ఓ భృగునందన, అంతోదరి తెలియని ఈ దుఃఖ సముద్రాన్ని దాటటానికి నీవు మాకు సహకరించి మమ్మల్ని ఈ స్థితి నుంచి రక్షించు అంటూ రాణి చ్యవనుడిని ప్రార్థించింది. అంతటి భృగు మహర్షి తనయుడైన చ్యవనుడు మహారాణి సుధర్మ యొక్క దుఃఖపూరితములైన వేదనాభరితములైన దీన వాక్కులను విని తాను కూడా దుఃఖితుడై చేతనున్న నీటి కడవను శీఘ్రంగా నింపుకొని ఆశ్రమానికి వెళ్ళాడు. భృగు మహర్షి కుమారుని చెంతకు పిలిచి ఆలస్యం ఎందుకయిందని అడిగాడు. నాన్నగారు, సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే నగరాన్ని సోమకాంతుడనే పేరుగల మహారాజు పాలించేవాడు అంటూ జరిగిన వృత్తాంతాన్ని చ్యవనుడు తండ్రికి వివరించాడు. సోమకాంత మహారాజు యొక్క వృత్తాంతాన్ని విన్న భృగు మహర్షి, కుమార, నీవు వెంటనే వెళ్ళి వాళ్లను ఇక్కడకు తీసుకునిరా. వారిని చూడాలని నాకు కుతూహలంగా ఉన్నది అన్నాడు. తండ్రి ఆజ్ఞను అనుసరించి సుధర్మను రాజును తీసుకురావడానికే చ్యవన కుమారుడు ఆ సరోవర తీరాన్ని చేరుకున్నాడు. అప్పటికి సుబల జ్ఞానగమ్యులనే మంత్రులు కూడా కందమూలములను సేకరించుకుని వచ్చారు. అమ్మా, మా తండ్రి గారైన భృగు మహర్షి మిమ్మల్ని అందరినీ తమ ఆశ్రమానికి రావలసినదిగా ఆహ్వానించారు అని చెప్పగానే సుధర్మ అమితమైన సంతోషంతో భర్తతోనూ ఇరువురు మంత్రులతోనూ ఋషికుమారుని వెంట నడిచి వెళ్ళింది. భృగు మహర్షి ఆశ్రమం అంతా వేద ఘోషలతో ప్రతిధ్వనిస్తోంది. అపూర్వమైన ఆశ్రమ వాతావరణంలో మలయ పవనాలు మంద మందహాసంగా ఆహ్లాదం గొలుపుతూ వీస్తున్నాయి. అటువంటి ప్రశాంతమైన సుందరమైన పవిత్ర వాతావరణంలో మద్యందిన మార్తాండుల్లా వెలిగిపోతున్న భృగు మహర్షి సన్నిధానం చేరుకొని ఆ రాజదంపతులు వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించారు. అప్పుడు రాజైన సోమకాంతుడు వినయంగా ఇలా అన్నాడు. ఓ ఋషివర్య, మీ దర్శన భాగ్యం చేత నాడు నా జీవితం ధన్యమైంది. బ్రాహ్మణ ఆశీస్సులు నిజమైనాయి. నీ చేసిన దారణ ధర్మములు కూడా సఫలమైనాయి. నా జన్మ పునీతమైంది. ఎన్నో జన్మలలో సముపార్జించిన పూర్వపుణ్యం వలన కానీ మీ వంటి మహాత్ముల దర్శనం లభించదు. మీ వంటి వారి సందర్శనం మాత్రం చేతనే సకల పాపములు నశిస్తాయి. ఓ మహర్షి,
సౌరాష్ట్ర దేశంలోని దేవనగరానికి రాజునైన నేను ఏ జన్మలో చేసిన పాపం వల్లనో అతి హేయమైన ఈ కుష్టు వ్యాధిని అనుభవిస్తున్నాను. ఏమి చేసినా నివారణ కావడం లేదు. మార్గాంతరం లేక రాజ్యాన్ని విడిచి కడు దీనులమై ఆశ్రిత కల్పతరువులైన మహిమాన్వితులమైన మిమ్మలను శరణువేడి రక్షణ కోరి ప్రార్థింపవచ్చాను అని విన్నవించుకున్నాడు. ఎవరు? సోమకాంత మహారాజు. ఎవరికి? భృగు మహర్షికి. సోమకాంతిని మాటలు విన్న భృగు మహర్షి హృదయం దయతో ఆర్ద్రమైంది. ఒక్క క్షణం అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యానస్థుడై ఆ రాజుతో, మహారాజా, విచారించకు. నీ దురవస్థకు చేయవలసిన దోష నివారణ గురించి చెబుతాను. నీవు జన్మాంతరంలో చేసిన ఏ పాపం వల్ల ఇట్టి దుర అవస్థ పాలైనావో చెబుతాను. మీరు ఆకలి దప్పులకు లోనే ఉన్నారు. ముందు తృప్తిగా మీరు భోజనం కావించండి. భోజన అనంతరం యావత్ వృత్తాంతమును చెబుతాను అన్నాడు. ఆ రాత్రి ఋష్యాశ్రమంలో విశ్రాంతిగా గడిపి మరునాడు ప్రాతకాలాన్నే లేచిన రాజు స్నాన సంధ్యాదులు, సంధ్యా జప హోమాది నిత్యక్రియలను యథావిధిగా నిర్వర్తించిన తర్వాత భృగు మహర్షి అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పడం ఆరంభించాడు. రాజా, నీవు పూర్వజన్మములో వైశ్యకులములో వింధ్య పర్వత సమీపాన గల కోల్హాపురం అనే పట్టణంలో జన్మించావు. సిరి సంపదలతో తులతూగే అత్యంత ఐశ్వర్యవంతుడు నీ తండ్రి. సులోచన అనే పతివ్రత ఆమె తల్లి నీకు జనని. కామందుడని నీకు వారు నామకరణం చేశారు. ఏకైక సంతానాన్ని కావటం వల్ల నిన్ను అతి గారవంతోనూ అమితమైన ప్రేమతోనూ పెంచారు. కొంతకాలానికి కుటుంబిని అనే కన్యతో అతి వైభవంగా నీకు వివాహం కూడా జరిపించారు. పతివ్రత శిరోమణి అయిన ఆమెయందు నీకు 7 పుత్రులు 5 కుమార్తెలు కలిగారు. అప్పుడు నీ తండ్రి మరణించడంతో నీ తల్లి కూడా సహగమనం చేసింది. ఆ పైన నీకు దుష్ట సాంగత్యము అలవాటై పిత్రార్జితాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశావు. భార్య అనేక పర్యాయములు అడ్డగించిన లక్ష్యపెట్టక స్త్రీలోలుడువైనావు. నివాసముండే ఇంటిని సైతం నీ వ్యసనాలకై అమ్మేశావు. నీ వద్ద బ్రతుకు గడపడం దుర్భరం కాగా పిల్లలతో నీ భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. నీ ఆగడాలకు అడ్డు ఆపు లేకపోయింది. అతిగా మద్యపానం చేసి ఒళ్ళు మరచి పరద్రవ్యాన్ని, పరదారాహరణాన్ని జంకు గొంకు లేకుండా చేస్తూ జారత్వము, దొంగతనము, జూదము మొదలైన వ్యసనాలకు బానిసై మహాపాపిగా, జనకంటకుడిగా తయారయ్యావు. నేను చూడగానే ప్రజలంతా భయ విహ్వలులై అసహించుకునేవారు. ఆ ప్రజలగోడు విన్న రాజు నిన్ను పట్టణాన్నించి బహిష్కరించాడు. నీవు అరణ్యంలో నివసింపసాగావు. అరణ్యంలో కూడా ఆట వికుడులా సంచరిస్తూ జంతువులను, స్త్రీ బాల వృద్ధులను విచక్షణయే లేకుండా దారిన పోయే బాటసారులు అందరూ సంహరించేవాడివి. అలా పరమ కిరాతకుడిలాగా స్వైర విహారం చేస్తూ బందిపోట్లతో కూడా స్నేహం చేసి ఎంతో ధనాన్ని కొల్లగొట్టి సంపాదించావు. నీకై ఒక్క గొప్ప భవన నిర్మాణం చేశావు. అంతటా నీ మామ నీ భార్యపుత్రాదులను నీ వద్దకు పంపివేశాడు. సకల వైభవోపేతమైన భవనంలో అనేక విలువైన ఆవరణాధికాలు ధరించి నీ సంతానం శ్రీమంతుల మాదిరిగా సుఖించారు. నీవు మాత్రం పాపభీతి అన్నది లేకుండా బాటసారులను హత్యలు చేస్తూ అక్రమ ధనార్జనకు పాల్పడుతూ ఉండేవావి. ఇలా ఉండగా ఒకనాడు మధ్యాహ్నం గుణవర్ధనుడనే ఒక బ్రాహ్మణ యువకుడు ఆ మార్గం వెంట వెళుతూ ఉండగా వాని వెంట పడి వాడిని దొరకపుచ్చుకున్నావు. కౌర్యం ఉట్టుపడుతున్న నీ మోహన్ చూసి భయపడిన ఆ బ్రాహ్మణ యువకుడు కొంత తడవకు తేరుకొని బ్రతుకుపై కల తీపి కొద్దీ నీకు నీతిబోధ చేయసాగాడు. నాయన, నేను ఉత్తమమైన బ్రాహ్మణ కులంలో జన్మించిన శ్రోత్రియుడను. ఈ మధ్యనే నాకు వివాహం జరిగింది. ఇంతకు కొంచెం సేపటి క్రితమే నా భార్య తన పుట్టింటికి వెళ్ళింది. నా పితృ రుణాన్ని తీర్చుకునేందుకు గాను సత్సంతతికై ఈ మధ్యనే ఆమెను వివాహమాడాను. ఈ చోరసిఖామని, నేను వయసులో నీ కుమారుడు వంటి వాడిని. ఓ చోరసిఖామని, నేను వయసులో నీ కుమారుడు వంటి వాడిని. ప్రాణదాత, ఆపద నుంచి రక్షించినవాడు, తండ్రి అంతటి వాడని శాస్త్రాలు సైతం ఘోషిస్తున్నాయి. ఎంతటి క్రూరులైనా దొంగలైనా శరణు వేడినటువంటి బ్రాహ్మణుని రక్షిస్తారు. నేను బ్రాహ్మణుడను, శాంతుడను, శరణాగతుడను. కనుక నన్ను హింసించడం నీకు ఎంత మాత్రమూ ఉచితం కాదు. అలా కాక నా మాటను పెడచెవిన పెడితే నీవు 1000 కల్పాల పర్యంతం ఘోర నరకాలను అనుభవిస్తావు. నీ సహచరులు, భార్య బిడ్డలు, నీ సంపాదన అనుభవించేవారే కానీ నీ పాప ఫలంలో ఏమాత్రం పాలు పంచుకొనరు.
ఈ పాపాలను అనుభవించటానికి నీవెన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. కనుక ఆ పాప భారాన్ని తప్పించుకొనడానికైనా నన్ను ప్రాణాలతో వదిలిపెట్టు అని మొరపెట్టుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. మరి ఈ బ్రాహ్మణుడు ఇంత ఘనంగా ప్రాధేయపడ్డాడు. మరి ఏం చేశారు అనే విషయాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. ఇది 39వ రోజు పారాయణం సంపూర్ణం. సర్వం విఘ్నేశ్వర చరణారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకు షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.